एक 47 साल खातून ने अपने ही शौहर के खिलाफ पुलिस में शिकायत दर्ज करवाई है। तफसीलात के मुताबिक बोडा पद्मजा खातून का कहना है कि उनके शौहर कुर्रा धर्मा नागार्जुना सागर डैम में इरिगेशन डिपार्टमेंट में बतौर इंजीनियर काम करते हैं। खातून का कहना है कि उनके शौहर शादी के बाद से ही उन पर जुल्म सितम करते हैं, मारपीट करते हैं और गालियाँ भी देते हैं। सैदाबाद पुलिस से इस खातून ने हस्बैंड के खिलाफ सख्त एक्शन लेने की अपील की है। आइए देखते हैं इसकी मजीद तफसीलात। నాగార్జున సాగర్ లో ఎస్సీగా పనిచేస్తున్నాడు, అతనికి బయట మంచి పేరు ఉంది. ఇటువంటి వ్యక్తికి ఈ వయసులో భార్య బయటకు వెళ్ళిపోయిందంటే ఇన్సల్ట్ ఫీల్ అవుతారని చెప్తే, ఉంటే నాతోటే ఉండాలి లేకపోతే బయటకు వెళ్తే చనిపోవాలని చెప్పేసి ఒకటి పెట్టుకున్నారు సార్. వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీస్ వద్దు, వాళ్ళ బంగారము వద్దు, వాళ్ళ ఆస్తులు వద్దు, ఏమీ వద్దు సార్. నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మాట మార్చాను నేను. నేను ఏసీబీ వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఆ ప్రాపర్టీస్ నాకు వద్దు సార్, నాకు వద్దు. ఎందుకంటే నా ప్రాణానికి వచ్చిన ప్రాపర్టీస్ నాకెందుకు సార్, అవి నాకు నాకు వద్దండి. నాకు ఆ ప్రాపర్టీస్ ఏమొద్దు, నాకు వచ్చిన రెండు సమౌంట్ లేకపోతే తెలియదు సార్. నాకు నాకు తెలియదు సార్, వాళ్ళకు వాల్యూ కట్టడానికి అని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ కూడా అటాచ్ చేశారు. ఆ కేసు కూడా నా పేరు మీదనే ఉన్నాయి సార్. రీసెంట్ గా ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి అని చెప్పేసి ఒక ప్రాపర్టీ తెలియక మాకు అమ్మేశాం సార్. అమ్మేయడం వల్ల కూడాను దాని వల్ల కూడా నన్ను తీసుకెళ్లేసి ఒక రోజు నన్ను చెంచలు కూడా జైల్లో కూడా ఉంచారు. ఇతని ప్రాపర్టీస్ వల్ల నేను సుఖపడింది ఏమున్నది చెప్పండి సార్, నాకు చెప్పండి. ఒక ఇంత పెద్ద పొజిషన్ లో ఉన్న ఒక ఎస్సీ భార్యకి ఇంత సెక్యూరిటీ లేకుండా ఉంటే నార్మల్ పీపుల్ కి ఎలా యూజ్ అవుతారు చెప్పండి సార్. మాది లంబాడీ క్యాస్ట్ కాబట్టి ఈ క్యాస్ట్ లో ఉన్న వాళ్ళకు ఇంకొకసారి ఇలాంటివి జరగకూడదు, ఉంటే భర్తతోటే ఉండాలి లేకపోతే చచ్చిపోవాలని చెప్పేసి ఒక శాసనం అన్నట్టు విడిచేస్తున్నది. ఇంకెక్కే ఆడది కూడాను ఇట్లా బయటకు వెళ్ళి స్వతంత్రంగా బతకకూడదు అని చెప్పేసేసి వాళ్ళు మాటల్లోనే నాకు తెలిసిపోయింది. నన్ను ఆదర్శంగా తీసుకొని అందరు ఆడవాడు లేచిపోవడానికి ట్రై చేస్తారట సార్. లేచిపోయేది ఉంటే ఎప్పుడో వయసులో ఉన్నప్పుడు లేచిపోతాను, ఉద్యోగంలో ఉన్నప్పుడు లేచిపోతాను, కానీ ఈ వయసులో నా పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత ఇప్పుడు లేచిపోయి ఏం చేస్తాను సార్. నేను లేచిపోయినా ఎంత దూరం వెళ్ళిపోతాను సార్, నేను చెప్పండి.